ఆక్వా పరిశ్రమలో ఆదాయం ఆకాశం వైపు చూస్తే పర్యావరణం మాత్రం పడకేస్తుంది. ధనార్జన ముందు సహజ సిద్ధ వనరులు నాశనమవుతున్నాయి. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వ్యర్థ పదార్థాలు విడుదల చేసే పరిశ్రమలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో అధికార పార్టీ నాయకులు దూకుడు పెంచారు. ఊరు ఊళ్లకే ఎసరు పెడుతున్నారు. రైతుల నీటి వనరుల్లో విషం చిమ్మడానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పుటేరు చుట్టూ పోరుగాలి జోరు పెరిగింది. ఆక్వా ఫుడ్ పార్క్ ను వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తుందర్రు ఘటన రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసింది. సేమ్ టు సేమ్ ఇటువంటి ఘటనే కృష్ణా జిల్లా శివారు కైకలూరు నియోజకవర్గంలో ఇప్పుడు పురుడు పోసుకుంటుంది. కలిదిండి మండలం సరిహద్దుల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాడు వద్ద సుమారు 20 ఎకరాల్లో రొయ్యల ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అధికార పక్షం ఎమ్మెల్యే బంధువులు యూనిట్ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఉప్పుటేరు ఒడ్డున ఈ రొయ్యల పరిశ్రమ కారణంగా వ్యర్థ జలాలు ఏరులో కలిసి కాలుష్యమయంగా మారుతుందని రైతులు పోరుబాటుకు సిద్ధమవుతున్నారు. గ్రామ గ్రామాన అవగాహన సభలు నిర్వహిస్తున్నారు. కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల నుండి కొల్లేరు సరస్సుకు చేరే నీటిని సముద్రంలోనికి చేరవేస్తే ఏకైక మార్గం ఉప్పుటేరు. పరివాహక ప్రాంతాలలో 30 గ్రామాలు ఉన్నాయి. మొత్తం 97,000 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుంది. పేరుకు ఉప్పుటేరు అయిన వర్షాకాలంలో ఎగువ నుండి వచ్చే నీటితో ఇక్కడ రైతులు సాగు చేపడతారు. ఇటీవల కాలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఉప్పుటేరు నీటిని క్రిందకు తోడుకుంటున్నారు. మొత్తం 23 మత్స్యకార సహకార సంఘాలకు ఉప్పుటేరు ప్రధాన నీటి వనరు జిల్లా శివారు ప్రాంతం కావడంతో ఈ మండలానికి బ్యారేజ్ నుండి వచ్చే సాగు త్రాగు నీరు చేరడం ఎప్పుడూ గగనమై ఎంతటి ప్రాధాన్యత కలిగిన ఉప్పుటేరులోకి రొయ్యల వ్యర్థ జలాలు విడుదల చేయడం వల్ల కొట్టాడ గ్రామం నుండి మాట్లం గ్రామం వరకు ఉప్పుటేరు నీరు పూర్తిగా కలుషితమవుతున్నాయి. మన ఉప్పుటేరు తీర గ్రామాలన్నింటికి బతుకు తెరువుగా ఇదే ఉప్పుటేరునే మనం జీవనాధారగా రైతులు కానీ మత్స్యకారులు కానీ అందరూ కూడా దీని మీదే జీవించుతూ దీని వీటి మీదే బతుకుతున్నాం. కానీ ఈ మధ్యకాలంలో ఉప్పుటేరు మీద రొయ్యలు వాషింగ్ ప్యాంట్లు పెట్టి ఉప్పుటేరునంతా కలుషితం చేసి ఇతరు రైతులకి మత్స్యకారులకి మత్స్య సంపద మొత్తం సర్వనాశనం అయిపోయే పరిస్థితుల్లో ఉప్పుటేరు తయారైంది. ఈ దీని మీద గవర్నమెంట్ దృష్టి తీసుకుని ఆ వాషింగ్ ప్యాంట్లు ఉప్పుటేరు మార్జిన్లో ఉప్పుటేరులోకి ఏది కూడా వ్యర్థ పదార్థాలు ఏది ఎక్కువకుండా మొత్తం ఆఫ్ చేసి రైతుల్ని మత్స్యకారుల్ని అలాగే అనేక రకాలుగా వీటి మీద జీవిస్తూ బతుకుతున్నారు అందరినీ కూడా కాపాడాలని మన గవర్నమెంట్కి తెలియపరుచుకుంటున్నాం మీ టీవీ ద్వారా. జీవనాధిగా చేసుకుని దాదాపు 95,000 ఎకరాలు మరి సాగు చేసుకుంటూ అలాగే కొట్టాడు నుంచి లక్ష్మీపురం వరకు 35 గ్రామాలు ఈ ఉప్పుటేరు మీద వచ్చే మత్స్య సంపద మీద ఆధారపడి అనేక రకాలుగా తరతరాలుగా జీవిస్తున్న సందర్భంలో మరి ఈ మధ్యకాలంలో మరి ఏరూరుపాడు పరిసర ప్రాంతాల్లో ఆక్వా పరిశ్రమ ఏర్పాటు చేయడం జరుగుతుందనేది ఈ మధ్యన అనేక వదంతులు పడుతున్నాయి. మరి ఈ పరిశ్రమ కానీ నిజంగా ఏర్పాటు చేసినట్లయితే వాటి ద్వారా వచ్చే నీరు మరి ఉప్పుటేరులోకి వచ్చి మరి ఉప్పుటేరు కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. మరి ఉప్పుటేరు కలుషితం అయితే మరి ఈ ప్రాంతంలో దాదాపుగా 100,000 ఎకరాలు మరి కృష్ణా డెల్టాకి శివారునున్న ఈ గ్రామాలు అన్నింటిలో కూడా గత 20 సంవత్సరాల మట్టి నుంచి మరి ఉప్పుటేరు నీరునే మరి ప్రధాన సాగుగా చేసుకుంటూ జీవించి ఇప్పుడిప్పుడే మరి ఈ ప్రాంత ప్రజలు ముందుకెళ్తున్న సందర్భంలో మరి ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయంలో కైకలూరు కలిదిండి మండలాలు ప్రథమ స్థానంలో వచ్చినాయి అంటే దానికి కారణం ఈ ప్రాంతంలో ఉన్న మత్స్య సంపద. మరి ఈ మత్స్య సంపద మరి ఎక్కడి నుంచి ఉత్పత్తి చేస్తున్నారంటే ప్రధానంగా ఈ ఉప్పుటేరు మీద ఉంచి వచ్చే నీరు ద్వారానే మాత్రమే ఉత్పత్తి చేస్తూ ఈ రాష్ట్రంలో మత్స్య సంపద మరి సృష్టించిన సందర్భం. మరి ఈ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉండి విదేశీ మార్గద్రవ్యం కూడా మరి సంపాదిస్తున్న ఈ ఉప్పుటేరుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే గత 20 సంవత్సరాల బట్టి నుంచి ఎటువంటి పంట నీరు రాకపోయినా రైతులు ఈ ఉప్పుటేరులో ఉన్న నీరునే తోడుకుండి జీవిస్తున్నారు. మరి అలాంటి ఇక్కడ ఈ ప్రాంతవాసులకి మరి ఈ ఫ్యాక్టరీ వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి ప్రభుత్వాన్ని కానీ మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాని కోరేది ఒకటే, దయచేసి ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా పంట నీరు వచ్చే సందర్భం లేదు. దయచేసి మా తరతరాలుగా మా ప్రాంతవాసులు ఉప్పుటేరు మీద జీవించుతున్నాం. దయచేసి ఉప్పుటేరుని కాపాడి మా ప్రాంతవాసుల అభివృద్ధిలో దోహదపడతారని కోరుచున్నాం. మరి కలిదిండి మండలం కొండంగి గ్రామ శివారు అనేటువంటి ఎడవల గ్రామం అది. మరి మేము మా తాత ముత్తాట నుంచి కూడా ఇదే గ్రామాల్లో ఈ ఉప్పుటేరుని అనుకుని ఉన్నటువంటి గ్రామాల్లో మేము పరిశోధిస్తున్నాము.
ఇది ఇటీవల కాలం నుంచి దాదాపు ఒక 25-30 సంవత్సరాలు బట్టి కూడా మాకు పంట నీరు అనేది మాకు ఎరగడం మేము ఎప్పుడు చూసినా కూడా మేము ఈ ఆక్వా పరిశ్రమ చేయడానికి కారణం ఏంటంటే మెయిన్గా మాకు ప్రధానమైనటువంటిది ఉప్పుటేరు. ఈ ఉప్పుటేరు ఇవాళ కలుషితం అయిపోతుందంటే మా బ్రతుకుల్లో మేమే మనుపోసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి ఎందుకంటే ఈ ఉప్పుటేరు పక్కన ఎటువంటి యాజమాన్య వాళ్ళు ప్లాంట్లు కానీ ఈ ఆక్వా పరిశ్రమలు కానీ నిర్మిస్తే మరి వాటి వల్ల వచ్చినటువంటి కలుషిత నీరు ఉప్పుటేరులో దిగి ఈ ఉప్పుటేరు మొత్తానికి పాడైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దాదాపు ఒక 30-40 గ్రామాలు ఈ ఉప్పుటేరు నమ్ముకుని పూర్వం నుంచి కూడా బతుకుతున్నటువంటి తెరువుని ఇవాళ మాకు దెబ్బకరగదు ఉంది. కాబట్టి గవర్నమెంట్ వారికి మేము మనవించుకునేది ఏంటంటే దయచేసి మీ దండం పెడుతున్నాం, మీ ప్రభుత్వం వారు సహకరించి మాకు ఈ ఉప్పుటేరుని పరిరక్షించమని చెప్పేసి మేము కోరుతున్నాము. ప్లాంట్లు కట్టడం వల్ల రైతాంగానికి ఉపయోగం ఉండొచ్చు కానండి, ఈ పరిసర ప్రాంతాల్లో కడితే కనుక దాదాపు ఉన్నటువంటి 90,000 ఎకరాల రైతులందరూ కూడా మట్టి తినే పరిస్థితి చెప్పేసి మీ ప్రభుత్వం వారికి కానీ మీడియా వారి ద్వారా మేము తెలియపరుస్తున్నాము. దయచేసి మాకు ఈ కింద గ్రామాలందరూ కూడా కాపాడమని చెప్పేసి మేము కోరుతున్నాము. ఫ్యాక్టరీలు కట్టితే మాకు నష్టమని కాదు, ఫ్యాక్టరీలు కట్టినటువంటి చెడు వాటర్ వచ్చేసి ఏట్లో పొల్యూట్ అయిపోతే ఇవాళ కృష్ణా బేసిన్లో వాటర్ లేని పరిస్థితుల్లో ఈ నీటిని మేము తాగని కానీ సాగు చేసుకోనికి దేనికి ప్రతిదానికి మేము ఉపయోగించుకుంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ ఫ్యాక్టరీలు కట్టి వాటర్ దిగిపోతే మా బ్రతుకులు అన్యాయం అయిపోతాయని చెప్పేసి దయచేసి మీ గవర్నమెంట్ వారికి ఈ మీడియా వారి ద్వారా తెలియజేస్తున్నాను. దయచేసి మా మనవి వినిపించుకోండి, మేము ఇప్పటికే ఉద్యమం బాట పట్టాము, ఇంకా రాబోయే కాలంలో కూడా మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము, ప్లాంట్లు నిలుపుదల చేయమని చెప్పేసి మీ గవర్నమెంట్ వారికి మీడియా వారు తెలియపరుస్తూ కాకుండా మేము ఉద్యమానికైనా రెడీ, ఏదైనా ఒకవేళ అన్యాయంగా కట్టడం తలపెడితే మేము ప్రాణదాగానికైనా రెడీ తప్పని మా ఉప్పుటేరుని మాత్రం మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. దయచేసి మా మనం ఆలకించమని చెప్పేసి కోరుతున్నాం మహాప్రభు.